బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి దాతలు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కనకాభూమి డైరెక్టర్ రాకేష్ పేర్కొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలానికి చెందిన ఉమాలక్ష్మి కుటుంబ సభ్యులకు డాక్టర్ ప్లాజా తుని సంస్థ వారితో పాటు పలువురు అందించిన ఆర్థిక సహాయాన్ని డైరెక్టర్ రాకేష్ ఉమాలక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు. అతి చిన్న వయసులోనే ఉమాలక్ష్మికి డయాబెటీస్ వ్యాధితో బాధపడుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమాలక్ష్మికి ఆర్థిక సహాయం అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు శర్మ, గంగాధర్, శ్రీనివాస్, విద్యాసాగర్, జబర్దస్త్ టీం దొరబాబు, హైపర్ రాజు, హెల్ప్ గ్రూప్ సభ్యులు రాజేష్, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా యాన్ పేరు నాగేశ్వరరావు అండి. నా పేరు భవాని అండి. పాప 2015 నుంచి షుగర్ వచ్చిందండి. ఒక కాకినాడ వాకలంక వెంకటరత్నం గారు హాస్పిటల్లో వాడుతున్నానండి. ఆయన అతని దగ్గర వాడుతున్నానండి. ప్రస్తుతం ఇంకా తగ్గేది లేదని చెప్పలేదండి. ఎప్పుడు తగ్గుతుందని కూడా 4000 వరకు కష్టం పెట్టి అవుతుందండి. నాకు 4000 అవుతుందండి. మా కష్టార్థం తక్కువండి. అక్కడ అమ్మగారు ఏమి లేవండి. కష్టపడి కాకపోతే పాపకాయ ఖర్చు పెట్టి అవిందే మేము సర్దుబాటు చేసుకుంటున్నామండి. ఈ హెల్త్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సంప్రదించి పాపకాయ వైద్యం తగ్గిందని నాకు పాపకి 4వ సంవత్సరంలో వచ్చిందండి. ఇప్పుడు 8వ సంవత్సరం అండి. అప్పటి నుంచి వాడుతున్నానండి. 2017లో వచ్చింది. మా ఆయన పేరు నాగేశ్వరరావు అండి. నా పేరు భవాని అండి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. పాప చిన్నపిల్లండి. 2013లో పుట్టిందండి. 2017లో షుగర్ వ్యాధి వచ్చిందండి. అప్పటి నుంచి మందులు వాడుతున్నానండి. కాకినాడ వక్లంక వెంకటరత్న హాస్పిటల్లో వాడుతున్నానండి. పాపకి నెలకి 4000 అవుతుందండి. మందులకి మందులు ఉన్నాయి. అది మిగిలిందే మేము సర్దుబాటు చేసుకుంటూ ఉంటున్నామండి. పెద్దలందరూ సహకారంతో ఈ హెల్త్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి పాపకి తగ్గేలాగా డాక్టర్ని సంప్రదించి సాయం చేస్తారని ఆశించాను.